ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జస్ట్ గెస్ట్ లీడర్సేనా? మేం పక్కా లోకల్ అంటూ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ సాక్షిగా చేసిన బాసలు ఉత్తివేనా? ఈ 6 నెలల్లో ఆ ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నారు? కనీసం క్యాడర్ కి కూడా ఓ పట్టాన దొరకడం లేదా? సమస్యలు వచ్చినా సాయం కావాలన్నా వెతుక్కుంటూ వెళ్లాల్సిందేనా? నెత్తిన పెట్టుకున్న నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా విడిచి వెళ్తున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? చేసిన బాస మరిచారా? వీకెండ్ లీడర్లయ్యారా? ఆదిలాబాద్ లో ఆ ముగ్గురు అధికార పార్టీకి ఆదిలాబాద్ అంతగా అచ్చిరాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో 4 సీట్లే గెలవగలిగింది కాంగ్రెస్. బీజేపీ నుంచి 4, బీఆర్ఎస్ నుంచి మరో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 10 మందిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు స్థానికులైన ఆ ముగ్గురు మాత్రం పక్కా 4 లోకల్ అన్నట్లే వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచి 6 నెలలు గడిచినా వారు 10-15 రోజులు కూడా వారు అందుబాటులో లేరు అన్నది ఆయా నియోజకవర్గాల ప్రజల మాట. ప్రచారానికి వచ్చినప్పుడు తప్ప గెలిచాక మా ఎమ్మెల్యేని పెద్దగా చూసింది లేదని సొంత పార్టీ క్యాడరే చెవులు కొరుక్కుంటోంది. అక్కడ అభివృద్ధి పనుల గురించో సమస్యల పరిష్కారం కోసమో ఎమ్మెల్యే సాబ్ని కలుద్దామంటే స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని పార్టీ క్యాడర్ పెదవి విరుస్తోంది. అత్యవసరమైతే రాజధాని హైదరాబాద్ కి పరుగులు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారట ఆయా నియోజకవర్గాల ప్రజలు. రిస్క్ తీసుకుని అక్కడికి వెళ్లినా పనవుతుందన్న నమ్మకం లేదట. అంత పీఏల రాజ్యమే నడుస్తోందని, నాయకులను నేరుగా కలుసుకునే అవకాశం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల టైంలో పక్కా లోకల్ అని చెప్పి గెలిచాక కంటికి కూడా కనిపించకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గెలిచిన చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం బ్రదర్స్ వినోద్, వివేక్ లపై కేడర్ తో పాటు 2 నియోజకవర్గాల్లో అప్పుడే అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా నేనేమైనా తక్కువనా అంటూ అదే ముద్ర వేసుకుంటున్నారట. వీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచాక లోక్సభ ఎన్నికల ప్రచారంలోనే నియోజకవర్గంలో కాస్త కనిపించారంటున్నారు. ఎన్నికలు ముగిశాక ఎమ్మెల్యేల దర్శన భాగ్యమే కరువైందంటున్నారు ఆయా నియోజకవర్గాల ప్రజలు. కనీసం తమకైనా టచ్ లో ఉండటం లేదంటోంది పార్టీల కేడర్ కూడా. ఎమ్మెల్యేలు గడ్డం, వినోద్, వివేక్ లైతే స్థానికంగా ఉంటాం, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం అని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మరీ బాస చేశారు. గెలవగానే ఇద్దరు ఒట్టు తీసి గట్టును పెట్టారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను కలవాలంటే 3 అంచెల పీఏల భద్రతని దాటాలని, గోడు వెళ్లబోసుకోవాలనుకున్నా పీఏలకే విన్నవించుకోవాలని స్వానుభవాలు చెప్పుకుంటున్నారట పబ్లిక్. అదృష్టం బాగుండి పీఏలు ఎమ్మెల్యేలకు సమాచారం చేరవేస్తే సరే, లేదంటే వీకెండ్ లో సార్ దర్శనమయ్యేదాకా ఎదురు చూడక తప్పదనేది ఆయా నియోజకవర్గాల ప్రజల మాట. ఇందుకోసమేనా మిమ్మల్ని గెలిపించుకుంది అంటూ సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా గడ్డం బ్రదర్స్ పై అసహనంతో ఉన్నారట. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా వీకెండ్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డా. నియోజకవర్గానికి వచ్చిన సమయంలో మాత్రం క్యాడర్ కంటే ఎక్కువగా జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో గెస్ట్ ఎమ్మెల్యే ముద్రను చెరపేసుకోగలిగారట ప్రేమ్ సాగర్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో మిగిలిన 6 ఎమ్మెల్యేలు పక్కా లోకల్ అంటూ పబ్లిక్ లోకి దూసుకుపోతున్నారు. కనీసం వారిని చూసైనా మా ఎమ్మెల్యేలు మారితే బాగుంటుందని అనుకుంటున్నారట అసంతృప్తిలో ఉన్న ఆ 3 నియోజకవర్గాల జనం. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎల్పీ బాధ్యతలతో పార్టీలో కాస్త బిజీ అయ్యారని, అయితే గడ్డం బ్రదర్స్ మాత్రం పదవుల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని సొంత నియోజకవర్గ నేతలు సణుక్కుంటున్నారట. నిన్నటిదాకా కొడుకు ఎంపీ టికెట్ విషయంలో బిజీగా గడిపిన గడ్డ బ్రదర్స్ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నాలతో బిజీ అయ్యారని, ఇక నియోజకవర్గాన్ని ఎప్పుడు పట్టించుకుంటారని సొంత పార్టీ క్యాడరే ప్రశ్నిస్తోందట. ఒకవేళ మంత్రి పదవి దక్కితే ఈ వీకెండ్ పాలన కూడా హైదరాబాద్ నుంచి సాగుతుందేమోనన్న ఆందోళన పడుతున్నారట చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ప్రజలు. గతంలో 4 లోకల్ లీడర్ని గెలిపించుకుని ఇబ్బంది పడ్డామని, ఇకనైనా పరిస్థితులు మారతాయనుకుంటే సీన్ రిపీట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ ఎమ్మెల్యేలుగా ముద్రపడ్డ నేతలు ఇకనైనా నియోజకవర్గాలపై ఫోకస్ పెడతారు, మేం గెస్ట్ ఎమ్మెల్యేలమన్న ముద్రని కంటిన్యూ చేసుకుంటారో చూడాలి మరి.